హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ జ్యోతుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా గందరగోళాలతో నెలకొంది అయితే అసలు ఈ పరిస్థితులు అలా రావడానికి గల కారణాలు దానిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాధాకృష్ణ గారు నమస్కారం రాధాకృష్ణ గారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నా అండి సార్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఉంది సరే ఇప్పుడు ముందు హాట్ టాపిక్గా జరుగుతుంది ఏంటి అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తున్నారు దీన్ని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నట్లుగా అనుకోవచ్చు అంటారు అసలు దీని వెనకాల ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయంటారా ఉన్నది పాలకులకు ఒకటే కోణం ప్రజా సమస్యలు చర్చించకూడదు అసెంబ్లీలో అనేది అసెంబ్లీలో ఎప్పుడైతే ప్రజా సమస్యలు ఆ ఉన్న ఇరవై మంది ఇరవై ఒక్క మందో నిలదీయడం మొదలు పెడితే వాళ్ళు దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎట్లో ఒకట్లా వాయిదా వేసి టైంపాస్ చేయాలనేది ఒకటి వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే పరిపాలన చేసేటువంటి దక్షత ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విద్యా విధానంలో ఉన్నటువంటి వాటిని ఇంకా మెరుగుపరిచి సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి చదువుకునే వాళ్ళ దాకా ఉన్నతమైనటువంటి విద్యను అందించడం ఉత్తమ లక్షణం అది కానీ ఆ లక్షణానికి భిన్నంగా ఇటీవల కాలంలో కొన్ని స్కూల్ స్కూళ్ళను మూసేశారు మూసే ముందే నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తాను తెలుగు మీడియం వేస్ట్ వృధా అనేసి అన్నారు సరే తెలుగు మీడియం అంటే తెలుగు మీద ప్రే తెలుగు ప్రేమికులందరూ అది తప్పు కదా అంటే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారా తెలుగు మీడియంలో చదివిస్తున్నారా అని ప్రశ్నించాడు ఎదురు ప్రశ్న వేశాడు నువ్వు చదివించడం చదివించకపోవడం అట్లా పక్కన పెట్టేస్తే తెలుగుని బతికించుకోవడం బతికించాల్సిన బాధ్యత ప్రజలకు ఎంత ఉందో పాలకులకు అంతే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది కేవలం మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో అదే పరిస్థితి ఉంటుంది కొన్ని దేశాల్లో వాళ్ళ ప్రాంతీయ భాష తప్ప ఇతర భాషలను కేవలం కొన్ని పాలన అవసరాల కోసం అక్కడక్కడ ఇంగ్లీష్ను వాడస్తునేమో కానీ ప్రజలు మాత్రం సంపూర్తిగా వాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో జర్మనీ కానీ చైనా కానీ ఇలాంటి చాలా దేశాలు ఫ్రాన్స్ అవన్నీ కొంచెం డెవలప్డ్ కంట్రీస్ అండి మనం డెవలప్ అవుతున్న కంట్రీ కదా అందు గురించే మన దగ్గర ఉన్న నిరుద్యోగులు అందరూ ఏం చేస్తున్నారు ప్రక్క దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్నారు మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం అవుతుంది కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అవసరమే అంటే నీకు ఇంగ్లీష్ అవసరం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ అవసరం కో వాళ్ళు ఆప్షన్ ఉండాలి అట్లా కాకుండా తెలుగు మీడియం పూర్తిగా తీసేయడం అనేది చాలా తప్పు తెలుగు మీడియం ఉంచి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు ఎందుకంటే తెలుగు మీడియం చదువుకున్నంత మాత్రాన్నే ఉద్యోగాలు రావు రాబో అనేది చాలా ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే ఇతర ఉన్నతమైనటువంటి అధికారులు కానీ అందరూ కూడా ఎక్కువ శాతం తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళే ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీషులనే పరిపాలన చేస్తున్నారు ఇంగ్లీషులనే వ్యవహారం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ లోకల్ భాషలు నేర్చుకునే వాళ్ళు పరిపాలిస్తున్నారు అది అదే ఇంగ్లీష్కి తర్వాత లోకల్ భాషకి ఏదైతే ఉంటుందో దానికి మధ్యన ఆ ఘర్షణ ఉండదు ఉండకూడదు కూడా పాలకులు ఆ ఘర్షణ సృష్టించవద్దు సరే ఆ పేరుతో జరిగింది ఏంటంటే ఆ పేరుతో చాలా స్కూళ్లను మూసేశారు అదొక చట్ట విరుద్ధమైనటువంటి సంఘటన సంఘటన మన రాజ్యాంగ విరుద్ధమైన సంఘటన కూడా ఎందుకంటే ప్రతి వాడికి ప్రతి పిల్లవాడికి నువ్వు విద్యను అందించాలి నాలుగైదు కిలోమీటర్లు ఇప్పుడున్న స్కూళ్ళ ముయ్యడం ద్వారా నాలుగైదు కిలోమీటర్లు కొన్ని 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 చోట్ల కొన్ని పల్లెలకు పది కిలోమీటర్లకు పోవాల్సిన పరిస్థితి అది చేతగాక పిల్లలను చదువు అనిపించారు చాలామంది తల్లిదండ్రులు నువ్వు ఆ మోడీ ఇస్తేనే తర్వాత రకరకాల డ్రెస్సులు అనిఫార్మ్ యూనిఫామ్ అని ఇట్లా రకరకాలుగా ఇచ్చారు ఇచ్చారు అవి చేయకుండా దాంట్లో ఇంకొక వక్రమైన మార్గం ఏంటంటే అన్ని రంగులు రంగులేసారు మూడు వందల కోట్లు తగలేసారు మరమ్మతులు చేశారు మరమ్మతులు చేసి రంగులేసారు అవును వేయడం ద్వారా కోర్టుకు వెళ్తే నువ్వు పార్టీ రంగులు జెండా రంగులు వేయడం తప్పు అనే పిల్ల చిన్న పిల్లల మనసులో కాదు కదా స్కూళ్ళకి వేసారు స్కూళ్ళకి వేశారు వాళ్ళ గ్రామ సచివాలయాలేసారు లేదు బళ్ళకు కూడా వేశారు దాని మీద చర్చ జరిగితే కోర్టు మొట్టకాయలు వేస్తే మళ్ళీ ఒక రంగు మార్చారు ఆ మిగతా రంగులను అట్లా మళ్ళీ కోర్టుకి వెళ్తే పూర్తిగా అప్పుడు తీసేశారు సరే కొన్ని పాఠశాలలు నువ్వు వెయ్యి పాఠశాలలు ఉంటే ఒక వంద పాఠశాలను లేకపోతే నూట యాభై పాఠశాలను మెరుగుదిద్దినంత మాత్రమే చదువు వచ్చినట్టు కాదు ఎంతమందిని రిక్రూట్ చేసావు ఉపాధ్యాయుల్ని దాన్ని బట్టి మెగాడిఎస్సీ అని అన్నారు కానీ ఇప్పుడు అసలు లేదు కదా ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు నువ్వు విద్య మీద నువ్వు ఏ రకమైనటువంటిది అంతకంటే భయంకరంగా అంటే నువ్వు గ్రామస్థాయి నుంచి విద్యా విధానానికే బొక్క పెట్టాలనుకుని బోళ్ళ తర్వాత ఉన్నత స్థాయి విద్య చదువుకోవడానికి యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీస్కి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజ్ చేసి వస్తుంది ఫండ్స్ ప్రతి యూనివర్సిటీలో మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల దాకా ఉన్నాయి డబ్బులు ఎప్పటి నుంచో ఉంటున్నాయి ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయాలి ఆ డబ్బులనే పక్కదారి పట్టించి ఆ నిధులు కూడా వాడేసారా అది పెద్ద సమస్య దాని మీద చర్చ నడుస్తుంది ఓకే మళ్ళీ ఈ నువ్వు నీకు ఇవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ పేర్లు మార్చడం ద్వారా నువ్వు ఏమి అదనపు ప్రయోజనం ఆశిస్తున్నావు జనం ఒకసారి ఆలోచించారా ఓట్లేసిన జనము నీ వక్రబుద్ధి ఏంది ప్రభుత్వం యొక్క సక్రమమైన బుద్ధి ఏంది అని తెలుసుకోలేనటువంటి అమాయక స్థితిలో ఏం లేరు కదా అవును ఖచ్చితంగా ఇది నువ్వు రాజకీయాల కోసం ఆడుతున్నటువంటి ఒక నాటకం సునకానందం